अंदर की नमस्कार अंडी ना पेरु कूरेंला श्रीनिवासराव अडवोकेट नॉन पॉलिटिकल सोशल वर्कर विजयनगरम आंध्र प्रदेश नेनु कोन्नि विषयाल मीद स्पंदिस्तुंटानु अयिते ई रोज वरकु इदि ना ओन यूट्यूब चानल ई रोज वरकु నేను అప్లోడ్ చేసిన వీడియోలో 30-40 వీడియోస్ నేను మాట్లాడడమే అనేక టాపిక్స్ మీద అనేక ప్రాబ్లమ్స్ అనుకోండి వీటి మీద అయితే నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే చాలామంది ప్రజలు ఒకటి కొంతమంది మాట్లాడడం రాక ఒకవేళ చాలామందికి మాట్లాడడం వచ్చిన మనకెందుకులే రాష్ట్రం ఎలా పోతే పోయింది దేశం ఎలా పోతే పోయింది అన్న ఉద్దేశంతో కొంతమంది ఉంటారు కొంతమంది అసలు రాజకీయం అంటేనే అసహ్యమైన వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు రాజకీయాల గురించి మాట్లాడడం అన్నది వేస్ట్ అండ్ ఫీలింగ్లో చాలామంది జనాలు ఉన్నారు కాబట్టి ఈరోజు ఇప్పటివరకు నేను ఏంటంటే ఏ టాపిక్ మీద కూడా కఠినంగా మాట్లాడలేదు నేను ఈరోజు వరకు ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షాలకు కానీ నాకు తోచిన నాకు తెలిసినంత వరకు న్యాయస్థానాలకు కూడా నేను సలహాలు ఇచ్చాను న్యాయ వ్యవస్థకి న్యాయస్థానాలకు న్యాయ వ్యవస్థ బాగుండాలంటే ఏం జరగాలి అయితే ఈరోజు వరకు నేను ఏ పొలిటికల్ పార్టీలో సభ్యత్వం తీసుకోవడం కానీ ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయడం కానీ ఏ పొలిటికల్ పార్టీకి ఎగనిస్ట్గా పనిచేయడం కానీ చేయలేదు ఇంచుమించి నేనే కాదు మా కుటుంబంలో ఎవరు కూడా అసలు ఎవరు రాజకీయాల్లో లేరు నాకు తెలిసి పలాన వాటి ఓటేయడు అని కూడా అన్నారు ఎందుకంటే మాది కొంచెం ఎడ్యుకేషన్ ఫ్యామిలీ ఫ్రమ్ ది బిగినింగ్ అంటే మా ఫాదరు అందరూ కూడా అయితే ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉండొచ్చు కానీ ఇలాగే పలాన వాళ్ళకి ఓటేయండి పలాన వాళ్ళు పార్టీ గెలిస్తే బాగుండండి అంత మాకు డీప్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఇంట్రెస్ట్ కానీ మా ఫ్యామిలీస్కి లేవు ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక సామాన్య పౌరుడిగా అనుకోండి న్యాయవాదుల్ని అంటే అడ్వకేట్స్ సోషల్ ఇంజనీర్స్ అంటారు సామాజిక స్పృహ సామాజిక బాధ్యత న్యాయవాదులకి ఉండాలి అలాగే సోషల్ వర్క్ అని కూడా కాబట్టి ఈరోజు నేను ఈ టాపిక్ నేను తీసుకున్నాను ఈరోజు నా టాపిక్ ఏంటంటే మన రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత కంట తడిపెట్టడం నాకు చాలా బాధ అనిపించింది బాధ అనిపించాక నేను కొంచెం స్పందించి వీడియో పెడదామని అనుకుంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రాజకీయంగా పెద్ద అవగాహన అయితే లేదు ఎందుకంటే నేను చెప్పాను కదా ఏ రాజకీయాల్లో నేను లేను అంత నాకు అవగాహన లేదు రాజకీయాల గురించి అవగాహన లేకపోయినా ఒక సామాన్య పౌరుడిగా నేనేం ఫీల్ అవుతున్నానని చెప్పే ఉద్దేశమే ఈ నా తలక వీడియో తలక లక్ష్యం ఎందుకంటే మన ఈ రాజకీయ వ్యవస్థలో చూసుకోండి ఇంకే వ్యవస్థలో చూసుకోండి చెంచాగాళ్ళు తబలాగాళ్ళు తాళం కొట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళు సలహా తీసుకునే కుప్పకూలిపోయిన ప్రభుత్వాలు ఉన్నాయి రాజ్యాలు ఉన్నాయి వాళ్ళు అందరూ కూడా మంచి ఉద్దేశంతో సలహాలు ఇస్తారు అనేక బదులు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న అధినేతలకు కానీ వాళ్ళ పాలసీస్కి కానీ ఎగనిస్ట్గా మాట్లాడినా వాళ్ళకి నచ్చని సలహాలు ఇచ్చినా ఎక్కడ వీళ్ళు భవిష్యత్తు అంధకారం అయిపోతుందన్న భయంతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న అధినేతలకు కానీ లేదా రాజకీయ పార్టీలు నడుపుతున్న అధినేతలకు కానీ మంచి సలహాలు ఇవ్వరు ప్రజల తలక మనోభావాలు కూడా వాళ్ళ వరకు చేర్చరు కాబట్టి నా వీడియో తలకు ఉద్దేశం మెయిన్ ఎవరైనా ప్రభుత్వాన్ని నడుపుతున్న అధినేతలకు కానీ ప్రతిపక్ష లీడర్లకు కానీ ఇంకేదైనా రాజకీయ పార్టీలు నడుపుతున్న రాజకీయ ప్రజాప్రతినిధులకు కానీ నా ఉద్దేశం నిక్కచ్చిగా మొహమాటలు లేకుండా వితౌట్ ఫేవర్ ఆర్ ఫియర్ చెప్దామని ఉద్దేశం ఉంది అయితే నా వీడియోలు మాత్రం కొంచెం సైజు పెద్దది అవుతుంటే నా ఫ్రెండ్స్ అంటుంటారు సైజు పెద్దది అవడానికి కారణం ఏంటంటే ఏదైనా సింపుల్ టాపిక్ అయితే 2-3 నిమిషాల్లో మాట్లాడవచ్చు ఒక చట్టం ఉందనుకోండి నేను అడ్వకేట్ కానీ చట్టం గురించి చెప్తే అందులో ఉన్న పాయింట్లు చెప్పాలి కానీ చట్టాన్ని నేను కొత్తగా క్రియేట్ చేయలేను చట్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను చాలా సింపుల్గా ఉంటుంది అది ఫిక్స్డ్ చట్టంలో ఏం చెప్పాలన్నది మైండ్లో ఆల్రెడీ మాకు ముందుగానే ఉంటుంది అందులో ఉన్నదే చెప్తాం కాబట్టి కానీ జనరల్ టాపిక్స్కి వచ్చేసరికి ఏంటంటే నేను ఒక సామాన్యునే కాబట్టి ఈ రాజకీయాల ఫ్యాన్స్ ఎలాగుంటారో నాకు తెలుసు కాబట్టి ఎందుకంటే పిచ్చి ఎక్కిపోతుంటారు ఒక్కొక్క పార్టీకి వాళ్ళ అధినేతలన్నా వాళ్ళ పార్టీలన్నా ఎవరు తట్టుకోలేరు తట్టుకోలేక మాట్లాడిన ప్రతి వాళ్ళకి రాజకీయ ముద్ర వేసేస్తారు కాబట్టి గతంలో నేను న్యాయ వ్యవస్థల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా ఎక్కువసేపు మాట్లాడవలసి వచ్చింది వీడియోలు ఎందుకంటే నేను ప్రభుత్వానికి సపోర్ట్గా చాలా వీడియోలు ఉంటాయి చూడండి ప్రభుత్వానికి సపోర్ట్గానే ఉంటాయి యాక్చువల్లీ అయితే నన్ను కొంతమంది అడిగారు ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ తాలూకా మనిషి వాళ్ళు వాళ్ళ తాలూకా ఫాలోవరు అని అడిగారు నేను అలాగేం లేదని చెప్పాను ఎందుకు నేను చెప్తున్నానంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి అన్నా
ప్రధానమంత్రి అన్న చాలా గౌరవం, ఎవరు ఏ పార్టీ వాళ్ళకి అని కాదు, ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని మనం గౌరవించాల్సిన బాధ్యత మన భారత పౌరులందరి మీద ఉంది. ఫస్ట్ పాయింట్, న్యాయ వ్యవస్థను కూడా గౌరవించవలసిన మన బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే మళ్ళీ పొగడం కాదు కానీ, న్యాయ వ్యవస్థ లేకపోతే ఈ రోజున్న ఈ రాజకీయ కక్షలకి కావేశాలకి ప్రజలు అసలు ప్రశాంతంగా ఉండలేరు. నేను చెప్తుంది ఇప్పుడు కూడా ఇప్పుడు చెప్పిన పాయింట్ మన రాష్ట్రం గురించి కాదు, జనరల్గా. కాకపోతే ఎందుకు నా వీడియోలో పెద్ద అవుతుంటాయంటే, నాకు ఫ్యాక్ట్ చెప్తున్నాను, దీనివల్ల వచ్చింది లేదు చచ్చింది లేదు, నిజం చెప్తున్నాను. దీనివల్ల ఒక రూపాయి వచ్చింది లేదు, ఏం లేదు దీనివల్ల. అయితే ఏం లేనప్పుడు ఎందుకు మాట్లాడడం అని అంటే, నాకు చిన్నప్పటి నుంచి సోషల్ యాక్టివిటీస్ ఉన్నాయి, నేను పబ్లిక్తో కలిసే ఉంటాను ఎక్కువ, కాబట్టి నాకు స్పీచెస్ ఇస్తుంటాను అక్కడక్కడ, వాటి బదులు ఇలా మాట్లాడుకుంటే మనం చెప్పదలుచుకుని చెప్పచ్చు, సమాజానికి కానీ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఉపయోగపడుతుంది అని ఉద్దేశంతో చెప్తున్నాను. మెయిన్ వీడియోలు ఎక్కువ అవడానికి, ఎక్కువసేపు లెంగ్త్ అవడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను సేఫ్ గార్డ్ చేసుకోవాలి. సేఫ్ గార్డ్ చేసుకోవాలని అంటే ఎవరికి నా మీద ఒక చెడు ఒపీనియన్ ఏ రాజకీయ పార్టీలకు కానీ ఒక న్యాయ వ్యవస్థకు కానీ లేకపోతే ఇంకెవరికి కానీ నా మీద రాకుండా ఉండాలంటే, వాళ్ళు నా ముందు వీడియోలు చూసుంటారు చాలామంది. ముందు వీడియోలు నా మొదటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే నా గురించి నేను చెప్పక్కర్లేదు, రెండు నిమిషాలు మాట్లాడేసి టాపిక్ చెప్పేటవచ్చు. కానీ నా గురించి తెలియని వాళ్ళు, ఈ మొదటిసారి నా వీడియో చూస్తున్న వాళ్ళకి, ఈ జనరల్గా ఏంటంటే ఇతనికి ఎందుకు ఇంత అవసరం ఉంటుంది, ఇతను ఈ వీడియో పెట్టాడంటే ఇతను ఏదో పొలిటికల్ పార్టీ వాళ్ళు మాట్లాడిస్తున్నారేమో అన్న ఒపీనియన్ ఎవరికి రాకూడదన్న ఉద్దేశంతో నేను కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతుంటాను. కాబట్టి నేను దయచేసి ఎవరు కూడా నన్ను ఏ పార్టీ వాడిని అని కూడా అనుకోకండి, అందరు పార్టీలు బాగుండాలి. నేను ఇంతకుముందు గతంలో చెప్పినప్పుడు రాజకీయ పార్టీలు ఏవి చెడ్డో కాదు, రాజకీయ పార్టీల తాలూకా రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు వాళ్ళ తాలూకు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ రాజకీయ పార్టీలు అన్నీ బాగుంటాయి. ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజలకు అన్యాయం చేద్దాం లేకపోతే ప్రతిపక్షాలకు ఇబ్బంది పెడదాం ఇలాంటివి వాళ్ళ ఎజెండాలో వాటిలో ఉండవు. కాబట్టి రాజకీయ పార్టీలు మంచివైన కాలానుగుణంగా ఈ మార్పులు చేర్పుల వల్ల కొన్ని వీటి వల్ల ఈ గొడవలు గందరగోళాలు ఏర్పడుతున్నాయి. అయితే ఈరోజు నా టాపిక్ ఏంటంటే, మన రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నేత, చాలా వయసులో చాలా పెద్దతను, ఇంచుమించు 2 సార్లు సీఎం చేశారు, వాళ్ళ మాయ గారు కూడా 2 సార్లు సీఎం చేశారు, ముఖ్యంగా వాళ్ళు ఉమ్మడి రాష్ట్రానికి చేశారు, తర్వాత వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళకి అనేక రకాలుగా వాళ్ళకి మంచి హోదా ఉంది ఆ ఫ్యామిలీకి. అయితే చెప్తుండగానే ఎవరు ఒక ఒపీనియన్కి ఒక అవగాహనకు వచ్చేయండి మీరు, దయచేసి నా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు రాజకీయాల్లో నేను ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సింపతిని మించిన ఆయుధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపతిని మించిన ఆయుధం లేదు, అది యథార్థం. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాన్ని అడుగుతున్న అతన్ని 1.5 సంవత్సరం జైల్లో పెట్టారు. అది ఎవరు జైల్లో పెట్టారు, ఏ సందర్భంలో పెట్టారు అన్నది నేను ఇప్పుడు మాట్లాడలేదు. కానీ ఆ రోజు నేను చాలా బాధపడ్డాను, నాకైతే అనిపించింది తప్పుడు కేసు అది అనిపించింది. ఈ రోజుకి నేను అలాగే ఫీల్ అవుతున్నాను. నేను చట్టాల గురించి, కోర్టుల గురించి, వాటి గురించి ఇన్వాల్వ్ అవ్వట్లేదు. నేను ఆ సిబిఐ వాళ్ళు పెట్టిన చార్జ్ షీట్లు కూడా నేను చదవలేదు. కానీ జనరల్గా ఏంటంటే, నేను అనుకున్నది ఆ రోజు నేను వ్యక్తిగతంగా నేను భావించింది ఏంటంటే, నేను చాలా బాధపడ్డాను. వ్యక్తిగతంగా నేను భావించింది ఏంటంటే, కుర్రాడు వ్యాపారాల్లో ఉన్నట్టు తప్పించి అప్పటికి అతను రాజకీయాల్లో లేడు కదా, ఇది చాలా తప్పుడు కేసే, తర్వాత బెయిల్ రాకపోవడం ఇదంతా కూడా నేను చాలా బాధపడ్డాను. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే, ఇప్పటిదాకా నేను చెప్పలేదు, అసలు అంత అవసరం కూడా రాలేదు. మా హైదరాబాద్ మా అత్తవారు అక్కడ ఈ మన ప్రభుత్వం నడుపుతున్న అధినేత ఏ జైల్లో అయితే 1.5 సంవత్సరం ఉన్నారో అక్కడ దగ్గరే మా అత్తవారి ఇల్లు. నేను హైదరాబాద్ తరచూ వెళ్తుండేవాడిని, ఆ పక్క నుంచి వెళ్తుండేవాడిని, ఆ పక్క నుంచి రోడ్డు కాబట్టి నేను 2 టైమ్స్ ఈ ప్రజా ఇప్పుడు మన ప్రభుత్వ అధినేతని, ఆ రోజుల్లో అతనికి అంత హోదా కూడా లేదు, అప్పుడు జస్ట్ ఒక ఎక్స్సీఎం కొడుకు అంతే, నేను కలవడానికి వెళ్ళాను 2 సార్లు నిజంగా. ఎందుకంటే సంఘీభావం తెలియజేయడం కానండి, లేకపోతే నాకు అవకాశం ఉంటే నా బాధను వ్యక్తపరచడానికి. తప్పుడు కేసు నిజం, నేనే కాదు మా ఫ్యామిలీలో మా చిన్నపిల్లలు కూడా బాధపడ్డారు. అప్పుడు మేము అలాగే వెళ్తుండే వాళ్ళే, వెహికల్ మీద వెళ్తుంటే పాపం అతను ఆ జైల్లో ఉన్నారు నేను చెప్తే వాళ్ళిద్దరు పిల్లలు చాలా బాధపడ్డారు, మా పిల్లలిద్దరు కూడా నిజంగా. నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా అనుకున్నాను, కానీ అది కూడా రాజకీయ కక్ష మీద పెట్టిన కేసే, అంతే తప్పించి ఇతను నేరం చేశారని అయితే నేను భావించట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇతను వ్యతిరేకం అని అనుకుంటారేమో అని, ఈ జిల్లాలో నేనుండే జిల్లాలో కానీ చుట్టుపక్కల జిల్లాలో కానీ ఎవరైనా ఆ రోజుల్లో అతన్ని కలిసే ప్రయత్నం చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అందరూ నేను ఒకండి, అది నేను గర్వంగా చెప్పుకోగలను. ఎందుకంటే ఈ వీడియో చూసి ఎవరు కూడా నాకు మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ అంటే ఇతను గవర్నమెంట్కి ఎగ్నిస్ట్ లేకపోతే ప్రతి ఒక పార్టీకి ఎగ్నిస్ట్ అని కూడా. అలాగే నేను చాలా వాటిలో స్పందిస్తుంటాను. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న అధినేత ఈ ఎలక్షన్ ముందు అనుకుంటాను, ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు అనుకుంటాను, ఒక ఫోటో స్క్రోల్ అయ్యింది ఈ సోషల్ మీడియాలో. ఒక ఫోటో ఏంటంటే, ఇతను పాపం కళ్ళుకి ఇన్ఫెక్షన్ వచ్చింది, కన్నుకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు హాస్పిటల్లోని మారుతి వ్యాన్లో అనుకుంటాను హాస్పిటల్కి అని దిగుతున్నారు, లేకపోతే ఇంటి దగ్గరికి దిగుతున్నారు, కొంతమంది హెల్ప్ చేస్తున్నారు, అతను కళ్ళు కనిపించట్లేదు, ఎర్రగా అయిపోయి ఇన్ఫెక్షన్ వచ్చింది ఫ్యాక్ట్.
అయితే దాన్ని కొంతమంది రాజకీయంగా ఉపయోగించుకొని ఇతను తాగేసి రాత్రి ఇంటికి వస్తున్నాడు ఇలా తాగుపోతే మనకు సీఎం అని పెడితే నేను ఇమీడియట్గా నాకున్న అవకాశం మేరకు సోషల్ మీడియాలో అంటే వాట్సాప్ గ్రూపుల్లో వాటిలో నేను డిఫెండ్ చేశాను. తప్పు అది, అతని కళ్ళు కనిపిస్తున్నాయి కదా, కళ్ళు ఎర్రగా అయిపోయి పాపం, అది తప్పు, ఇలా మనం రాజకీయాలు మారాడు అంటే ఇవన్నీ ఒక పార్ట్, ఇవన్నీ కూడా రాజకీయానికి సంబంధించిన విమర్శలు అవ్వచ్చు, రాజకీయానికి సంబంధించిన లబ్ధి పొందే విషయాలు అవ్వచ్చు అంటే ఎవరినైనా. కానీ ఇప్పుడు అలాగే ఇప్పుడు ప్రతిపక్ష నేత ఎవరైతే ఏడ్చారో అతను పరిపాలిస్తున్నప్పుడు కూడా నేను కొన్ని సందర్భాల్లో అతన్ని విమర్శించడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం నడుపుతున్నప్పుడు అతను, ఆ ప్రభుత్వం మన స్టేట్ గవర్నమెంట్ తలకి ఎక్స్పెండిచర్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ విమర్శిస్తూ పెద్ద పెద్ద యాడ్లు వేశారు, ఫ్రంట్ పేజీలు పడ్డ ఎన్నో లక్షలు అయి ఉంటుంది. అది నేను తప్పు పెట్టాను సోషల్ మీడియా ద్వారా. ఎందుకంటే ఇది ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ డబ్బులు ఇలా ఖర్చు పెట్టకూడదు, ఇది దుర్వినియోగం మాత్రమే. ఎందుకంటే ఈవెన్ పేపర్ వాళ్ళు కూడా అలాంటి వేయకూడదు, యాడ్ ఏదైనా వేసుకోవచ్చు, గవర్నమెంట్ పాలసీస్ కానీ పథకాలు కానీ వేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం, అది కూడా వేసుకోక్కర్లేదు, డబ్బులు వేస్ట్ కానీ వేసుకుంటే మనది వాళ్ళ ఇష్టం. కానీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ని, ఒక ప్రధానమంత్రిని విమర్శిస్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అఫీషియల్ సీల్ తోటి ఇలాగ అడ్వర్టైజ్మెంట్లు ఫ్రంట్ పేజీలు అంత డబ్బు ఖర్చు పెట్టడం, అది చాలా దుర్వినియోగాన్ని కూడా నేను ఆ రోజు ఖండించాను. అలాగే ఇప్పుడు మన ప్రభుత్వం నడుపుతున్న అధినేత ఇంట్లో ఒక మహిళని, ఆ అమ్మాయిని కూడా కొంతమంది బాధ పెట్టారు, అప్పుడు కూడా నేను చాలా బాధపడ్డాను అది కూడా. అలాగే మా విజయనగరంలో రాజుల కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి రాజకీయంలోకి వస్తే ఆ అమ్మాయిని కూడా పాపం చిన్నపిల్లగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారితో తీయించుకున్న ఫోటోలు ఇవ్వ అని, బెడ్రూమ్లోనే కాదు జస్ట్ బట్టలు మార్చుకుంటున్నప్పుడు ఫోటోలు తీసి ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసినప్పుడు నేను చాలా బాధపడి స్పందించాను. తప్పది వాళ్ళ రాజకీయం అయిన ఇంట్లో వాళ్ళ అమ్మగారితో ఉంది అలాంటి ఫోటోలు పెట్టి మనం ఆ అమ్మాయిని అలా మనం అనకూడదు అంటే ఎందుకు చెప్తున్నాను. అలాగే మా విజయనగరంలో మా రాజుగారిని ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రభుత్వంలో ఉన్న ఒక అతను వెధవా అని ఆ వరడు మన వాడడం నాకు ఇప్పటికీ ఇష్టం లేదు అని అన్నప్పుడు కూడా నేను చాలా బాధపడ్డాను. ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక సామాన్య పౌరుడిని, కాకపోతే నాకు రెండు మాటలు మాట్లాడవచ్చు కాబట్టి నేను చెప్తున్నాను. నాలాగే ఇలాగ ఏ పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీని విమర్శిస్తున్నప్పుడు తప్పగా బాధపడతారు. ఆ సింపతి ఇక్కడ సింపతి అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ప్రభుత్వం నడుపుతున్న అధినేత గెలవడానికి 99% కారణం సింపతి, అది అందరూ ఒప్పుకోవాలి. ఆ రోజుల్లో అతను కానీ జైల్లో అంతకాలం లేకపోతే అతను నిజంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేవాడు అనేది నా ఉద్దేశం. అలాగని ఇప్పుడు ఇతను టాలెంట్ లేదు, ఇతను మంచివాడు కాదు, ఈ పార్టీ మంచిది కదా అని అనట్లేదు. కానీ మేము పర్సనల్గా మేము చాలా బాధపడ్డాం సంవత్సరంలో అతను అలా ఉండిపోయేసరికి. అలా మాలాగా చాలామంది బాధపడతారు, ఎందుకంటే అది క్లియర్గా కనిపిస్తున్నది అంత జైల్లో పెట్టేసి బెయిల్ రాకుండా చేయడం. ఎందుకంటే ఇంకోటి అండి, నిజంగా మాలాంటి సామాన్లు ఏం ఆలోచిస్తామంటే నాకు ఈ రోజు వరకు నా ప్రొఫెషన్ తప్పించి ఇంకొక విషయాలు నాకు తెలియవు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రాజకీయ నాయకులు కొన్ని ఆస్తిపాస్తులు సమాజంలో ఇంకే వర్గానికైనా ఉన్నాయా? అయితే వాళ్ళు అక్రమంగా సంపాదించారని చెప్పట్లేదు. వ్యాపారాల్లో అక్రమాలు ఉంటాయి, అన్యాయాలు ఉంటాయి. అయితే వ్యాపారాల్లో అక్రమాలు అన్యాయాలు ఉండాలి అని నేను వాటికి సపోర్ట్ చేయట్లేదు, అదొక ఇది అయిపోయింది. సో ఈరోజు రాజకీయాలతో ఎఫిలియేషన్ అంటే రాజకీయాలతో పరిచయాలు, రాజకీయ నాయకులతో సంబంధాలు లేనివాడు ఎవడైనా వ్యాపారం చేయగలుస్తున్నాడా? ఒక్క రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులతో ఎఫిలియేషన్ ఉన్నవాళ్ళు మాత్రమే వ్యాపారాలు బాగుంటున్నాయి. కాబట్టి అది ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పటి నుంచో కూడా రాజకీయాలకి వ్యాపారాలకి ఒక లింక్ ఏర్పడిపోయింది. కాబట్టి ఆ రోజుల్లో అతను నా ఉద్దేశ ప్రకారం అతను వ్యాపారాల్లో సంపాదించాడు కాబట్టి అలాగే నిజంగా అతని మీద కేసు పెడితే ఈ దేశంలో చాలామంది రాజకీయ నాయకులు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరి మీద పెట్టాలి ఎక్కువ మ్యాక్సిమం. ఎందుకంటే రాజకీయ వ్యాపారాల్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, తనకు కొన్ని బిజినెస్ తాలూకా కొన్ని విషయాలు ఉంటాయి. సో నేను అనేది అది పక్కన పెడతాను, ఆ టాపిక్ అయిపోయింది. ఇక వీళ్ళు దానికి వస్తే ఇప్పుడు ఈ ప్రతిపక్ష అధినేత ఎవరైతే ఏడ్చారో ఆ విషయం అది చాలా బాధాకరమైన విషయం, మాట్లాడిన విషయం మాత్రం. ఎందుకంటే నేను ఇప్పుడే కాదు, ఇది జరగ ఒక 2-3 నెలల క్రితం మాట్లాడినప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది, నా కళ్ళ నీరు వచ్చింది. ఈ ఆ కళ్ళ నీరు రావడం మళ్ళీ ఇప్పుడు ఇతను నాకు వచ్చింది. ఇప్పుడు ఈ ప్రతిపక్ష నేత ఆ ఏడవడం అయితే నేను చూడలేదు, ఎందుకంటే అతను 2 సార్లు ప్రభుత్వాన్ని నడిపారు. వాళ్ళ మాయగారు 2 సార్లు ప్రభుత్వాన్ని నడిపారు సీఎంగా. తర్వాత వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద టాప్ హీరోస్ ఉన్నారు, 2 రాష్ట్రాలకు సంబంధించి లక్షల మంది అభిమానులు ఉన్నారు వాళ్ళకి. తర్వాత ఇంకా ఆస్తిపాస్తుల గురించి చెప్పక్కర్లేదు. కాబట్టి వాళ్ళు సామాన్యులు ఏం కాదండి, అది నేను ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడలేదు. ఏదో మనం గడ్డి పోసం తీసేసినట్టుకు మాత్రం వాళ్ళు మనం తీసి అక్కర్లేదు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు, పోటీ ఇవ్వాల్సినప్పుడు గట్టిగానే ఇస్తారు.
కాబట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ తల ఇప్పుడు సపోజ్ నేను ఎలా ఫీల్ అయ్యానంటే ఆ రోజు ఇప్పుడు ప్రభుత్వ అధినేత ప్రతిపక్ష అధిన ప్రతిపక్ష నేత ఎవరైతే ఏడ్చారో అతనుకి సలహాలు ఇచ్చే తప్పుడు సలహాలు అవ్వచ్చు. ఆ టైంలో వాళ్ళు చేసే కూడా కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల ఓడిపోయారు, అది కూడా ఒక కారణమే. సో నేను అప్పుడు కూడా సోషల్ మీడియాలో అతని మీద అభిమానంతో, నాకు అందరూ కావాలి, నేను ఇంతకుముందు కూడా చెప్తున్నా నాకు ఎవరైనా కావాలి, సో అతని మీద అభిమానంతో అతను మోడీ గారిని విమర్శించడం, తరచూ రకరకాలుగా మోడీ గారిని విమర్శించడం నాకు భయం వేసేది. ఇది చాలా మైనస్ అయిపోతుంది అతనికి, ఇంత సీనియర్ కదా ఇతను ఎందుకు ఇలాగా మోడీని పట్టుకున్నారు, మోడీ మీద పడ్డారు అని. మరి అతని ఈక్వేషన్స్ క్యాలకులేషన్స్ ఏంటో నాకు తెలియదు, ఎందుకంటే అంత స్థాయి నాకు లేదు, అంత నాలెడ్జ్ కూడా నాకు లేదు. చెప్తున్నాను కదా ఇప్పుడు ప్రభుత్వ అధినేత అంత నాలెడ్జ్ లేదు, ప్రతిపక్ష నేత అంత కూడా నాలెడ్జ్ లేదు, ఎందుకంటే అల్ప. అయితే ఇంత ఇంత క్యాలకులేషన్స్ నాకు ఈజీగా అర్థమైపోతున్నాయి కదా, ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది ఎలక్షన్స్లోనే, ఎందుకంటే ఈ మోడీ గారు ఏ పార్టీకి చెందిన వారో ఆ పార్టీ మన స్టేట్లో ఇంక ఇప్పుడిప్పుడు పుంజుకుంటున్నది. సో అప్పటికి ఆ పార్టీకి ఓట్లు కొంచెం తక్కువ పడతాయి, ఎందుకంటే ఎలాగ గెలవదు కదా పార్టీ అన్నదానికి, ఆ పార్టీ వల్లే కొంతమంది ఓట్లు లేకుండా ఈ పార్టీకి ప్రభుత్వం నడుపుతున్న పార్టీకి కానీ ఆ ప్రతిపక్ష పార్టీకి కానీ అప్పుడు వేయడానికి రెడీగా ఉన్నారు. ఆ టైంలో ఆ ఓట్లన్నీ అతను కోల్పోతారు కదా అని బాధగా ఉండే, అయ్యో ఆ మాత్రం సలహా అతనికి ఎవరు ఎవరైపోతున్నారా, ఎందుకు ఇలాగ ప్రభు మన ప్రధాని మీద ఎలా పడుతున్నారు గడిగడిగా అంటూ నేను నాకు వీలైనంత నేను సోషల్ మీడియాలో పెట్టాను అతనికి రీచ్ అవ్వాలని. ఇంతకుముందు కూడా చెప్పాను, అది అతనికి రీచ్ అయ్యేది తెలీదు, మరి నిజంగా నాలాగ ఎవరైనా చెప్పిన ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వో తెలిసి అది ఒక రాంగ్ స్టెప్ అతను వేసింది. సో ఈ రాజకీయంలో రాంగ్ స్టెప్స్ అన్నీ సామాన్యమైన, టైం బాగుంటే రాంగ్ స్టెప్పే గుడ్ స్టెప్ అయిపోతుంది. కాబట్టి నా సలహాలు వెళ్ళనారా వెళ్ళదని పక్కన పెడితే, ఈరోజు ఇప్పుడు టాపిక్ కరెక్ట్గా వస్తున్నాడు, ఈరోజు ప్రజలందరూ కూడా ఏ పార్టీకి చెందిన వాళ్ళని నేను చెప్పట్లేదు, చాలా బాధపడుతున్నారు, ముఖ్యంగా మహిళలు కంటతడి పెట్టుకున్నారు. ఎందుకంటే మన ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని గౌరవించాలని చెప్పాను కాబట్టి మా జీవాలను కూడా మనం గౌరవించాలి. ఎందుకంటే ఎవరూ శాశ్వతంగా కంటిన్యూగా ముఖ్యమంత్రిగా ఉండిపోలేరు, ఎవరు ప్రధానమంత్రిగా ఉండిపోలేరు, ఎవరైనా మాజీలు అవుతారు. మరి అలాగా అంత స్థాయిలో ఉన్న వ్యక్తి ఈరోజు ఏడుస్తుంటే చాలామంది ఏమంటున్నారంటే, చాలామంది కాదు సారీ, ఇది పొలిటికల్ దీనికి డైవర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఎవరైతే ఏడిచారో కంటతడి పెట్టుకున్నారో అతనికి ఎగ్నిస్ట్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పటికీను అది నటన అంటున్నారు. నేనైతే 100% ఇందాక ఎలాగైతే చెప్పాను, ఈ ప్రభుత్వ అధినేత నేరం చేసినట్టుగా చెయ్యలేదు, అది నేరం కాదు, రుజువు అవ్వదు అని నేను ఫీల్ అవుతున్నాను. నేను ఓపెన్గా ఎలా చెప్పాను ఎందుకంటే నాకు అందరూ సమానమే, ఇతను మాత్రం నటన కాదు, అతనికి నిజంగా అతను ఏడుపు చూస్తుంటే గుండెపోటు వచ్చేస్తున్నాను, నాకు అంత బాధ అనిపించింది. నా బాధతోటే నేను ఈ వీడియో పెడుతున్నాను, అంత బాధపెట్టవలసిన అవసరం మనకుందా? తర్వాత ఎప్పుడు కూడా మహాజ్ఞాని కానీ మహాధనవంతుడు కానీ అత్యున్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళు కానీ ప్రశాంతంగా ఉండాలి. మరి ఇప్పుడు ప్రభుత్వం నడుపుతున్న వాళ్ళకి ఏంటి అంత బాధ, ఓ వాళ్ళు అన్నారు వీళ్ళని ప్రభుత్వం నడుపుతున్నారు, రాగా పరిపాలించుకోవచ్చు కదా, ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవచ్చు కదా, ఇప్పుడు మీకు ఏంటి అవసరం అతన్ని? ఇప్పుడు ఆ విషయం నాకు నోరెత్తడానికి రావట్లేదండి. నేను నిజంగా ఆ మహిళని అన్నిటిగా కదా, ఎంత తప్పది, అంత అవసరం ఏంటి మనకి? ఇప్పుడు మంచి మెజార్టీతో గెలిచారు, చేసుకోండి, మళ్ళీ బాగా పరిపాలించండి, మళ్ళీ మంచి మెజార్టీతో గెలుస్తారు. నేను కూడా ఏమనుకున్నానంటే ఒకసారి ఎవరికి సీఎం పోస్ట్ చాలదు, ఇతను కూడా రెండోసారి ఇప్పుడు ప్రభుత్వం నడుపుతున్న అతను రెండోసారి వస్తే బాగుండనే నేను ఇప్పటికీ కూడా అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ 5 ఇయర్స్ ఈ డిస్టర్బెన్స్లో అవగాహనకే సరిపోతుంది, సెకండ్ టైం పర్ఫెక్ట్గా పరిపాలించడానికి అవకాశం ఉంటుంది. కానీ నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్న అధినేతకి ముఖ్యంగా నా సలహా ఏంటంటే, ఎంతసేపు అతని వీడియో అతను టైం ఉండదు చూడడానికి, నిజంగా ఒకవేళ నా వీడియో బాగుంది నచ్చింది మంచి సలహా అని చెప్పినా అతని వరకు ఎవరు తీసుకెళ్లే ధైర్యం కూడా ఎవరికి ఉంటాయి అనుకోవట్లేదు నేను. కాబట్టి నేననేది ఏంటంటే 90% ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలోనే ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్న అధినేత తాలూకా నేమ్ అండ్ ఫేమ్ రెప్యుటేషన్ అతనికి పబ్లిక్లో ఉన్న మంచి పేరు వల్ల, అంటే మిగతావన్నీ యాడ్ అయ్యాయి, ఇందాక చెప్పినవన్నీ కొన్ని యాడ్ అయ్యాయి, యాడైన అందరూ సీఎంలు అయిపోలేరు కదా, సింపతి ఒకటే పనిచేయదు కదా. అలాగే ప్రతిపక్ష వాళ్ళు అంటే అవతల పార్టీ వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఒకటే అవతలని మనం వీళ్ళని సీఎం చేసేలేదు కదా. కానీ ప్రజలందరూ ఏమనుకున్నారంటే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న అధినేత పార్టీ సింబలు, ఈ అధినేత పేరు పబ్లిక్లో ఉన్న పేరు వల్లే ఈరోజు 90% ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు అని అనుకున్నారు. కాబట్టి మీకు ఒక ప్రభుత్వ అధినేతకు కానీ ఒక ఈ పార్టీ అధినేతకు కానీ ఎంత అవసరమైతే మీకు మళ్ళీ ఈ పార్టీని నడపడానికి కానీ, పార్టీ ప్రజల్లో మన్నలు పొందడానికి కానీ, ఈ ప్రభుత్వం మన్నలు పొందడానికి కానీ అంత తీవ్రమైన స్థాయిల్లోని
ఈ మీడియాల ముందుకొచ్చి ఈ ప్రతిపక్ష నేతను తిట్టవలసిన పరిస్థితి లేదు. ఒకవేళ ఇలా ప్రతిపక్ష నేతను కానీ ఎవరైనా ఇలా తిడుతుంటే, ప్రతిపక్ష నాయకులు కానీ ఇలా తిడుతుంటే, డెఫినెట్గా అది మీకు ఆ బ్యాడ్ అన్నది మీ మీద పడుతుంది. ఎందుకంటే ఒకసారి రెండుసార్లు కాదండి, తరచూ చూస్తున్నాను. నేను చెప్పాను కదా, ఒక సీఎం అయినా ఒక మినిస్టర్ అయినా వాళ్ళు ప్రజలందరికీ వాళ్ళు అధినేతలు. ప్రభుత్వ పరంగా మొత్తం ఓవర్, ఇప్పుడు ఆంధ్ర సీఎం తీసుకున్నా ఆంధ్ర మినిస్టర్లు తీసుకున్నా వాళ్ళకి అంతమంది ప్రజల శ్రేయస్సు వాళ్ళు చూడాల్సిన బాధ్యత ఉంది. అందులో ప్రతిపక్ష లీడర్లు ఉంటారు, ఇంకో పార్టీ లీడర్లు ఉంటారు, వీళ్ళు విమర్శించే వాళ్ళు ఉంటారు, ఈవెన్ పత్రికా అధినేతలు ఉండొచ్చు, కానీ అందరి తాలూకా శ్రేయస్సు కోరాలి. దట్ ఈస్ ద ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ గవర్నమెంట్. అంతేగాని మా ప్రభుత్వంని విమర్శించిన వాళ్ళు మేము తట్టుకోలేము, మేము ప్రతి విమర్శ చేస్తాం, కౌంటర్ అటాక్ ఇస్తామంటే ఇది డెఫినెట్గా వాళ్ళకి ఏంటంటే అది సింపతి గెయిన్ అవుతుంది. అయితే ఒకటి, ఇందాక నేను చెప్పాను ప్రతిపక్ష అధినేత అతను కూడా నాకు కొళ్ళ నీరు వచ్చింది, నాలో చాలామంది బాధపడి ఉంటారు. అయితే అతను ఒక చిన్న పొరపాటు చేశారేమో అని అనిపించింది. ఆయన నటిస్తున్నారు అని కొంతమంది అంటున్నారు, ఒకవేళ కొంతమంది పార్టీ పరంగా అనొచ్చు అతను నటిస్తున్నారు అదంతా డ్రామా అని. అయితే నేను చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నా, నేను అతను మొత్తం నటన కాదు, 100% నటన కాదు, రియల్గా. ఎందుకంటే అతను ఎన్నో ఒడిదుడుకులు చేశారు, ఇప్పుడు కొంతమంది వెన్నుపోటు పొడిచేసి వచ్చారన్నారు. నేనైతే వ్యక్తిగతంగా అది వెన్నుపోటు అని భావించట్లేదు, ఎందుకంటే ఆ రోజుల్లో అతను కొన్ని సిచ్యువేషన్ బట్టి వాళ్ళ పిల్లలు ఇతనికి సపోర్ట్ చేశారు, ప్రజలందరూ గెలిపించారు. మరి నిజంగా వెన్నుపోటు పొడిస్తే వాళ్ళ అబ్బాయిలు అంత తెలివి తక్కువ అలా కా, తర్వాత మళ్ళీ ప్రభుత్వం గెలిచింది కదా, అంటే అతను గెలిచాడు కదా. సో నేను అనేది ఏంటంటే, నిజంగా వెన్నుపోటు పొడిచిన ఆ మహానుభావుడు, అతనికి ఎంత ఇమేజ్ ఉంది పబ్లిక్లో, అతన్ని అందరూ కూడా రాముడు కృష్ణుడిగా చూసుకునేవారు. సో అతన్ని వెన్నుపోటు పొడిచి సీఎం ఇతను అయ్యారు అనుకుందాము, సపోజ్ దానికెన్ని తెలివితేటలు ఉండాలి, దానికెన్ని చాకచక్యంగా ఉండాలి. సో ఆ టైంలో ఎవరు సీఎం అయినా ప్రజలు తట్టుకోలేరు. అలాంటిది సీఎం అయ్యి, సీఎంగా పరిపాలించి మళ్ళీ ఇంకొకసారి సీఎం అయ్యి చేశారంటే అతన్ని మనం ఎవరు కూడా అతని తలకి బ్రెయిన్ మనం తక్కువ అంచనేయకూడదు. అదే నేను అందరికీ కూడా చెప్తున్నాను. ఈరోజు అతని పరిస్థితి బాగోలేదనేసి ప్రతి ఓడు వాడు వీడు అంటున్నారు, తప్పండి. అతను మాజీ ముఖ్యమంత్రి, వయసు రీత్యా కూడా చాలా పెద్ద అతను. ఇప్పుడు నాకేంటి, ఇప్పుడు ఈ వీడియో మాట్లాడుతున్నా నాకేంటి అర్హత, మీకేంటి సంబంధం అంటే, నేను ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న అధినేతలకు నా విజ్ఞప్తి మాత్రమే, ఇది విమర్శ మాత్రం కాదు. మీకు పబ్లిక్లు ఇప్పటికీ చాలా పేరు ఉంది, మంచి క్యాడర్ ఉంది, మంచి అన్నీ ఉన్నాయి. మీకు అన్నీ ఉన్నప్పుడు మీకెందుకు అనవసరం కదా, మీరు ఒక లీడింగ్లో ఉండి ఇప్పుడు మీరు కొన్ని కండిషన్స్ ఏవో పెట్టారు, ఈ కొంతవరకు ఇస్తాను మినిస్టర్స్ ఏవో తర్వాత ఏమన్నా ఈ వీటిలో వాళ్ళు మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి అలాగే మరీ రెచ్చిపోతున్నారు అనిపిస్తున్న తప్పించి ఇంకొక ఉద్దేశం కాదు. ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, మీకు ఈ వెనకాతల అవతల వాళ్ళ మీద విమర్శించే వాళ్ళ వల్ల మీకైతే లబ్ధి ఏమి ఉండదు. దయచేసి ప్రశాంతంగా పరిపాలించుకోండి, హ్యాపీగా ఉండండి. తర్వాత చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కొంతమంది అతను నటన అని అంటున్నారు. ఆ నటన అన్నది కొంతమంది జనరల్గా పార్టీ పరంగా మాట్లాడచ్చు, కానీ నటన అన్నాక అతను ఆ పెద్ద అతను పాపం ఆ బాధలో ఒక మాట అన్నారు. ఆ మాట అనుకుంటుంటే బాగుండని నేను మాత్రం చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆయన అన్నది ఏంటంటే, శపథం చేశారు నేను మళ్ళీ అసెంబ్లీకి రాను, వస్తే సీఎంగా వస్తానని. సో ఆ పదం వాడకుండా ఉంటే చాలా బాగుండు, ఎందుకంటే నిజంగా అతను ఈ వయసులో అలాగ ఏడవడం అయితే నాకు చాలా బాధాకరంగా అనిపించింది, చాలా బాధపడుతున్నాను నేను. కానీ ఏంటంటే ఆ పదం ఒక్కటి వాడకుండా, అంటే నేను సీఎంగానే మళ్ళీ అడుగు పెడతాను అనడాల కొంతమంది కొంత డౌట్ రావడానికి అయితే సహజంగా ఉంది, అది అంటే న్యాచురల్గా ఉంది. ఆ వరడు వాడకుండా నేను మళ్ళీ సీఎంగా అడుగు పెట్టిందాక, అంటే నేను మళ్ళీ సీఎంగానే అడుగు పెట్టిందాక సీఎం అయిందాక అసెంబ్లీలో రాను అన్న పదం వాడడం వల్ల కొంతమందికి, అతి కొద్ది మందికి, అంటే ముఖ్యంగా రాజకీయాల పరంగా చూసుకుంటే అది నటన అనుకోవడానికి ఛాన్స్ని తప్పించి ఆ పదం వాడకుండా ఉంటే ఇంకా బాగుండు అతను బాధపడుతూ. తర్వాత ఏంటంటే, ఇంకొకటి కూడా ఈ విషయం నేను పర్టికులర్గా చెప్పాలా చెప్పబడుతుంది బాధపడుతున్నా, కానీ ఈ ప్రతిపక్ష నేత తాలూకా అబ్బాయి 100% ప్రింట్ వాళ్ళ నాన్నగారే. ఆ తెలివితేటలు కూడా వాళ్ళ నాన్నగారు అతను ప్రింటేను, కొంచెం సన్నబడ్డాక అయితే సేమ్ అలాగే అనిపిస్తున్నారు మన ప్రతిపక్ష అధినేతలాగా కూడా. ఇది నేను చెప్పక్కర్లేదో చెప్పాలన్నది పక్కన పెడితే అసలు ఆ మాటలంతా నాన్ సెన్స్, అది వేస్ట్ మాటలన్నీ మాట్లాడుకోవడం. ఈ విషయంలో ఎవరికి ఏం మాట్లాడడానికి తెలియక పాపం వాళ్ళ కుటుంబీకులకు కూడా ఏం మాట్లాడాలో తెలియట్లేదు. కాబట్టి మన రాష్ట్రం అంతా, నెక్స్ట్ ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర జిల్లా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఈ విషయంలో నాకు వాళ్ళంత ఏ స్థాయి లేకపోవచ్చు అభినందించనండి, కానీ ముఖ్యంగా మా మూడు జిల్లాల విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం
అందులో ప్రత్యేకించి మా విజయనగరం రాజకీయ పార్టీ నాయకులు అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా అనేక సంక్షోభాలు ఎదురైనా కూడా ఎప్పుడు కూడా వాళ్ళు నోరు జారి ఇలాగ చెత్త చెత్త మాటలు ఎప్పుడు కూడా మా రాజకీయ నాయకులు ఎవరు మాట్లాడలేదు. కాబట్టి మా ఉత్తరాంధ్ర పర్టికులర్ మా విజయనగరం ప్రజాప్రతినిధులు అన్ని పార్టీ వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ఇమిటేషన్లో పడకండి. మనకు అనవసరం, మన ప్రశాంతం మన జిల్లాలో మనకి ఎవరు అధికారులు ఉన్నా ప్రజలు ప్రేమిస్తారు. ఇప్పుడు నూటికి ఒకలో ఇద్దరునండి రాజకీయాల్లో ఉంటారు. ఈ యూట్యూబ్లు చూసేది, సోషల్ మీడియాలు చూసేది నూటికి ఒకలో ఇద్దరు, కానీ మిగతా 98 మంది ఉదయం నుంచి వాళ్ళ కష్టాలు వాళ్ళు కష్టపడాలి అంటే డొక్కాడితే కానీ రెక్కాడదు కానీ డొక్కాడది ఏదంటారు. సో ఆ సందర్భంగా ఉంటారు. ఈ నేనేంటంటే ఉండలేక ఈ వీడియో పెట్టాను. దయచేసి నన్ను ఏ పార్టీ వాళ్ళు కానీ, ఏ పార్టీ ప్రేమికులు కానీ, ఏ ప్రజాప్రతినిధుల ప్రేమికులు కానీ నా అపార్థం చేసుకోకండి. నమస్కారం.